हेलो अंडी, नमस्ते, नेनु मी कार्तिका, वेलकम बैक टू अवर चैनल एनके वर्ल्ड फिल विद स्माइल। एंटी ई रोज इंडोर वीडियो काकुंडा कार्तिका एक्कडको वेल्तुंदी अनुकुंटुन्नारा? అవునండి, ఈరోజు పెట్ షాప్కి వెళ్తున్నాము. అక్కడ ఏమేం పెట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి అనేది చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఈ పెట్ షాప్ నేమ్ వచ్చేసి వాటర్ జంగిల్ పెట్స్ అండ్ ఆక్వా వరల్డ్ అండి. ఇక్కడ అక్వేరియంలోనికి చాలా రకాల ఫిషెస్ దొరుకుతాయి. ఈ షాప్ చాలా చిన్నదే కానీ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయండి. అలాగే చాలా రకాల పెట్స్ను కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఎన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అనేది మీరే ఒకసారి లుక్ వేయండి. ఈ చిలుకను చూసారా, రంగురంగులుగా చాలా అందంగా కనిపిస్తుంది కదా. దీని కాస్ట్ వచ్చేసి 4500 అండి. ఇది ఎక్కడికి ఎగిరిపోదంట. ఇది మన ఇంట్లోనే మనతో పాటే తిరుగుతుంది. మనం ఫుడ్ తినిపిస్తేనే తింటుందంట. మనం ఎటువైపు నుంచొని పిలిస్తే అటువైపు చూస్తుందండి. చాలా క్యూట్గా ఉంది కదా. ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయండి. వీటి కాస్ట్ అడగటం మర్చిపోయాను. మేము ఇంతకు ముందు ఒకసారి వచ్చాము. అప్పుడు చిన్న చిన్న కుందేలు పిల్లలు చాలా ఉన్నాయి. అవైతే చాలా క్యూట్గా ఉన్నాయండి, బట్ మేము షూట్ చేయలేకపోయాము. ఇప్పుడైతే జస్ట్ ఒక 3 కుందేళ్ళు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కొంచెం పెద్దవి ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు అయితే ఇప్పుడు లేవు. ఈ వైట్ కుందేలు చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ చూడండి, ఈ పప్పీ డాగ్ వచ్చేసి 4500 అండి. ఇది అసలు చాలా క్యూట్గా ఉంది. ఇది మేము షూట్ చేస్తుంటే నన్ను బయటికి తీసుకురండి, నాకు హెల్ప్ చేయండి అన్నట్లు ఒక్కటే అరుస్తుందండి. చాలా క్యూట్గా అనిపించింది. చిన్నగా చాలా ముద్దుగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు చాలా రకాల బర్డ్స్ ఉన్నాయండి. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ప్రేమ పావురాలు ఉన్నాయి, అలా చాలా బర్డ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ సెల్ అయిపోయాయి అనుకోండి. అవి ఇప్పుడు లేవు, ఇప్పుడు ఇవి మాత్రమే ఉన్నాయి. క్యాట్ ఫిష్ని చూసారా ఎంత పెద్దగా ఉందో. దగ్గరగా చూస్తే భయంగా కూడా అనిపించిందండి. దీన్ని వీళ్ళు అమ్మరంట, ఇది జస్ట్ షాప్లో మాత్రం పెట్టుకున్నారు. ఈ అక్వేరియం వరకు వాళ్ళు పెద్ద సైజు ఫిషెస్ని మాత్రమే పెట్టారు. ఇక్కడ
ఇక్కడ చూడండి అన్ని గోల్డ్ ఫిష్లే చాలా ఉన్నాయి ఇవి ఒక పెయిర్ వచ్చేసి 20 రూపాయస్ చెప్పారు ఈ ఫిషెస్ వచ్చేసి పెయిర్ 300 చెప్పారండి ఇలా చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది మనకి పర్ పెయిర్ వచ్చేసి స్టార్టింగ్ 20 రూపాయస్ నుంచి ఉన్నాయండి ఇలా వెరైటీని బట్టి 20 రూపాయస్ 40 రూపాయస్ 80 రూపాయస్ అలా కాస్ట్ ఉంది మీరు ఫస్ట్ టైం మా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి వైట్ కలర్ ఫిషెస్ ని చూడండి ఏంజెల్ ఫిషెస్ లా చాలా బాగున్నాయి కదా వీటి పేరు కూడా ఏంజెల్ ఫిష్ అండి చేపలు చూసారా ఇలా చిన్నగా ఉన్న ఫిషెస్ పెద్దవి అయితే ఇలా ఉంటాయంటండి బిగ్ సైజ్ ఫిష్ పెయిర్ వచ్చేసి అబౌ 4000 చెప్పారు చిన్న సైజ్ పెయిర్ వచ్చేసి 300 చెప్పారండి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మర్చిపోకుండా షేర్ చేయండి ఇవి వచ్చేసి ఫైటర్ ఫిష్లు అండి వీటిని మనం సెపరేట్ గానే ఉంచాలంట ఇవి వేరే ఫిషెస్ తో మింగిల్ అవ్వవంటండి సో మనం అక్వేరియం చిన్నది కొనుక్కుంటే ఈ ఫైటర్ ఫిష్ ని మనం అందులో అరేంజ్ చేసుకోవచ్చు అక్వేరియం కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉండండి సో మేము ఇక్కడ ఏ సైజ్ అక్వేరియం తీసుకున్నామో దాని కాస్ట్ ఎంత ఏ వెరైటీ ఆఫ్ ఫిషెస్ తీసుకున్నామో వాటి కాస్ట్ ఎంత అందులో డెకరేటివ్ ఐటమ్స్ ఏమేం తీసుకున్నాను అక్వేరియంలో ఫిషెస్ చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్వేరియంలోకి ఏమేం యాక్సెసరీస్ అవసరం దాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్